కాల్ చేస్తున్నారండి. ఓకే అండి. సౌమ్య గారు మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి. సౌమ్య గారు ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారండి? మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి సౌమ్య గారు. హలో, మీ టీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? అంటే నా గురించి. ఓకే అండి, ఖచ్చితంగా. మరి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/12/1996. టైం చెప్పండి. టైము మార్నింగ్ 9:12 మేడం. మార్నింగ్ 9:12. ఓకే అండి. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ జన్మించారు? విజయవాడలోనే. ఓకే అండి. మరి మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. మాట్లాడండి గురుగారితో. జయశ్రీనారాయణ. హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో, నమస్కారం గురుగారు. అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే. ఉద్యోగమా? అవును, ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి వెళ్తుంది లాస్ట్ మినిట్ లో. అట్లా 1.5 ఇయర్ నుండి ట్రై చేస్తున్నాను. జన్మ ప్రదేశానికి దూరంగా ఉద్యోగాలు సూచించబడుతున్నాయమ్మా జాతకం ప్రకారం. జన్మ కొద్దిగా దూరంగా ఉన్న ప్లేస్ కు దూరంగా వెళ్తే ఉద్యోగం తొందరగా వస్తుంది జాతకంలో. అది స్పష్టంగా చూపిస్తుంది అన్నమాట. 12 బుధుడు ఉన్నాడు. బుధుడిని మకర లగ్నం అయింది. మీది బుధుడిని శని చూస్తున్నాడు. అంటే కొద్దిగా దూరంగా వెళ్తే ఉద్యోగం తొందరగా వస్తుంది. అంటే మీరు ఎక్కువ ఒక చోట ట్రై చేస్తున్నారు, అందువల్ల అది ఆలస్యం అవుతుంది. ఒక పని చేయండి, మీరు నీలం రత్నం ఒకటి పెట్టుకోండి అమ్మా మధ్యవేళకి. నీలం రత్నం పెట్టుకుని మీరు శనగలు దానం ఇవ్వండి. ఒక 5 గురువారాలు శనగలు దానం ఇవ్వండి. దానం ఇస్తే తొందరగా ఉద్యోగం వస్తుంది. మీకు అన్ని పనులుగా పనులు మూవ్ అవుతాయి. అలాగే దగ్గరలో గనక గణపతికి సంబంధించింది కానీ, లేకపోతే అమ్మవారు దుర్గాదేవి కానీ, ఎవరైనా పార్వతీ అంశకు సంబంధించిన ఎవరైనా అమ్మవారు ఉంటే గనక ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి. కుదిరితే కుంకుమార్చన చేయించుకోండి అమ్మవారికి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఏంటమ్మా చెప్పండమ్మా? అవుతుందమ్మా, అవుతుంది. జాతకం బాగుంది, మంచి జాతకురాలు. మీరు చాలా మంచి జాతకం. కాకపోతే జన్మ జాతకం జన్మ ప్రదేశానికి దూరంగా ఉద్యోగం అనేది సూచిస్తుంది. దూరంగా వెళ్తే ఇమీడియట్ అయిపోతుంది, వెంటనే ఉద్యోగం వచ్చేస్తుంది. మీకు వారంలో వచ్చిన ఆశ్చర్యపోకల. కాకపోతే ఉన్న చోట అంటే కనుక కొద్దిగా డిలే అవుతుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది మీకు. అంటే అన్ని కూడా దూరంలో సూచిస్తున్నాయి. అంటే కొద్దిగా దూరంలో ట్రై చేయండి అమ్మా. ఎక్కువ దూరం వెళ్తే ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. ఎంత తక్కువ దూరంలో అంటే అంత కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళాలి అనమాట. అదైతే పక్క దానిలో అయితే సూచిస్తుంది. నేను ఏదైతే సూచిస్తుందో అదే మీకు చెప్తున్నాను. మ్యారేజా? మ్యారేజ్ అది అయిపోతుందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. మంచి మ్యారేజ్ అది అవుతుంది, ప్రాబ్లం ఏం లేదులేండి. మ్యారేజ్ కూడా తొందరగానే అయిపోతుంది. మీకు ఒక 7-8 నెలల్లో మ్యారేజ్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఒక 4 నెలల తర్వాత నుంచి సంబంధాలు వస్తాయి. ఓకేనమ్మా. శుభం.